ఆంధ్రప్రదేశ్లోని సిపిఎస్ ఉద్యోగుల పోరాటం తీవ్రస్థాయిలోకి వెళ్ళబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే సిపిఎస్ రద్దు చేస్తామని గత అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీని నిలబెట్టుకోవాలంటూ సిపిఎస్ ఉద్యోగులు గత మూడు సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు అయితే సెప్టెంబర్ ఒకటిన రెండు సిపిఎస్ సంఘాలకు సంబంధించి రెండు సంఘాలు కూడా ఒకటి మిలియన్ మార్చికి పిలుపునిస్తే మరొక సంఘము ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చే నేపథ్యంలో గత నాలుగైదు రోజులుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరుపుతున్నారు నిన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి బొత్స కూడా ఆ రెండు సంఘాల నేతలతో భేటీ అయ్యారు ఏం చర్చించారు భేటీలో ఏ అంశాల మీద వాళ్ళు మాట్లాడారు సిపిఎస్ రద్దుకు అంగీకరించారా లేదా అని దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఎస్ ఉద్యోగుల సంఘం సిపిఎస్ ఉద్యోగుల సంఘం నేత ఎంఎస్ దాసు ఉన్నారు మాట్లాడదాం అంటే ఏ చర్చలు జరిపారు నిన్న బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా బొత్స సత్యనారాయణతో ఏం చర్చలు జరిపారు చర్చలు సఫలమయ్యా విఫలమయ్యాయా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది నమస్తే అండి నా పేరు సీఎం దాస్ ఏపీసీపీఎస్ యుఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని చర్చలు వచ్చేసి పాత పెన్షన్ విధానం మీద జరుపుతామని చెప్పి దాని మీద అయితేనే వస్తామని చెప్పి ఆ సెక్రటరియట్లో జరిగినటువంటి చర్చలు అప్పుడు చెప్పడం జరిగింది పాత పెన్షన్ విధానం మీద అయితేనే మాట్లాడతాం సార్ మీరు కనుక జీపీఎస్ అంటే రామని చెప్పాం అయితే బొత్స సత్యనారాయణ గారు మమ్మల్ని చర్చలకు పిలిచారు పిలిచి మీరు రండి అసలు ముందు వస్తే మీరు మీకేం కావాలనేది మీరు మాకు ముందు చెప్పండి అని అన్నారు వెళ్ళాము ఎప్పుడు మొన్న మొన్నటి రోజున వెళ్ళాము వెళ్తే ఆయన గారు ఏం చెప్పారంటే సిపిఎస్ జిపిఎస్ ఓపిఎస్ ఈ మూడిట్లో ఉన్నటువంటి విధానం ఏంటి ఏమేమి ల్యాబ్సెస్ ఉన్నాయి ఏవి ఆ ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నాయి ప్రభుత్వానికి ఏది అవుతుంది మీరు మాకు ఒక రిప్రజెంటేషన్ లాంటిది ఇవ్వమంటే సరే అని చెప్పేసి ఆ రోజు ఇచ్చాము అయితే నిన్నటి రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన బొత్సగారు ఏమన్నారంటే పాత పెన్షన్ మీద మాట్లాడదామండి పర్లేదు దీంట్లో ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు మీరు రెండు అని అంటే సరే అని చెప్పి వెళ్ళాం పాత పెన్షన్ మీద మాట్లాడతారు కదా బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏమండి మేము ఈ పాత పెన్షన్ విధానం లేకైతే మేము రాము జీపీఎస్ని అమలు చేస్తాము జీపీఎస్లో మీకు ఏ విధమైనటువంటి మోడిఫికేషన్స్ కావాలంటే మమ్మల్ని అడగండి మేము చేస్తామన్నారు మేము ఒకటే చెప్పాం సార్ మీరు జిపిఎస్ అంటే మేమైతే ఏమి మాట్లాడము జీపీఎస్ అనే మాట కనుకైతే మేము లేచి వెళ్ళిపోతాం పాత పెన్షన్ విధానం మీద మాట్లాడేటట్టయితే రండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ప్రజా ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు కూడా అడుగులో అడిగేసుకుంటూ నడుచుకుంటూ మా యొక్క బాధను తెలియజేస్తే అప్పుడు సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా మాకు నేను అధికారం లేక వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి అనేక బహిరంగ సభల్లో మీడియా ముందు కూడా చెప్పున్నారు అదేవిధంగా వారి యొక్క మేనిఫెస్టోలో కదా వైసీపీ మేనిఫెస్టోలో కూడా ఉద్యోగులకు సంబంధించిన అంశంలో మొట్టమొదటి అంశంగా చేర్చడం జరిగింది ఆ హామీని అని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే మీరు ఈ రోజున పాత పెన్షన్ కాదు సిపిఎస్ఈ కాదు జీపీఎస్ తీసుకొని వస్తామంటాం సమంజసం కాదు సార్ అని చెప్పేసి మేము రాజేంద్రనాథ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది ఆయన బుగ్గన గారు కొన్ని వ్యాఖ్యలు చేశారని ఒక ప్రచారం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం మా మెడలు ఇచ్చేసి వస్తుంది మేము కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సిపిఎస్ అమలు చేస్తే అని కొన్ని వ్యాఖ్యలు చేశారని నిజంగానే ఏం మాట్లాడారు అసలు బుగ్గన గారు అంటే ఆయన ఏదో మన రాష్ట్రాన్ని ఏదో చేస్తుందన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదు యాక్చువల్గా అప్పుడు ఏం జరిగిందంటే నేనే మాట్లాడాను సార్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సిపిఎస్ అంశాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు అక్కడ అధ్యయనం చేయడానికి మీరే మమ్మల్ని పంపించారు వెళ్ళినటువంటి టీంలో ఐఎమ్ ద వన్ ఆఫ్ ద మెంబర్ రాజస్థాన్ వెళ్ళాము ఛత్తీస్గఢ్ వెళ్ళాము అక్కడ వాళ్ళు ఏ విధంగా ఓపీఎస్ అమలు చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళని అడిగి అక్కడ ఉన్న రిపోర్ట్లన్నీ తీసుకొని వచ్చి మేము ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కు మీకు సబ్మిట్ చేసాం మీ దగ్గరకు వచ్చింది అక్కడ అమలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకని మీరు అమలు చేయరు అదే విధంగా అమలు చేయండి అన్న సందర్భంలో అప్పుడు సార్ అన్నారు అది వాళ్ళు ఏంటంటే ఒక పొలిటికల్ ఇంటెన్షన్ మీద చేశారు త్వరలో వాళ్ళు కూడా వెనుకెళ్ళే అవకాశం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకు కూడా కొంచెం నట్లు బోల్ట్ టైట్ చేసే విధానం ఉంది అని ఆ రాష్ట్రాలను ఉద్దేశించి అన్నారే తప్ప మనకు ఏంటంటే కొన్ని వాటిల్లో వచ్చినట్లుగా మన దగ్గర మన రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏమి మాట్లాడలేదు నిధులు రావు ఫండ్స్ రావు సిపిఎస్ అమలు చేస్తే కేంద్రం బాగా ఇబ్బంది పెడుతుంది కేంద్రం ఒక మన ఒక బిగిచ్చేస్తుందని ఒక వ్యాఖ్యలు కూడా చేశారా లేదు అలాంటిది ఏమి మన రాష్ట్రానికి సంబంధించి ఏమి చేయలేదు మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్కి సంబంధించి అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట అది తప్ప దాన్ని ఇటుపక్కకి వక్రీంచుకో వక్రీకరించి కొంతమంది ఏదో రాసుకుంటున్నారు గౌరవ మినిస్టర్ గారు ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించి అయితే దీనికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అయితే రాజస్థాన్ ఛత్తీస్గఢ్లకు సంబంధించి మాత్రం చెప్పారు ఆయన వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా చేసేటువంటి అవకాశం ఉంది వాళ్ళు కూడా ఎక్కువ సర్వైవ్ అవ్వలేరు కాబట్టి ఆ రకమైనటువంటి పెన్షను వాళ్ళు చేసినట్లుగా మనల్ని కూడా ఇక్కడ చేయమంటే మేము చేయలేమని చెప్పి చెప్పేసి చెప్పారు ఆయన ఇంకా మేమైతే చెప్పం మీరు ఇలా చేయను అనే కనుక అంటే మేము ఇంకా మీతో చర్చలు జరపడం కూడా అనవసరం అండి అసలు మాకు ఏదైతే పాత పెన్షన్ విధానం మీరు ఇస్తానన్నారో ఆ పాత పెన్షన్ విధానం మీద అవసరమైతే ఒకటి రెండు వెసులుబాట్లకు కూడా వస్తాం మేము అంతేగాని మీరు జీపీఎస్ అంటే మాత్రం మేము రాలేం సార్ ఆ జీపీఎస్ అంటే ఏం లేదు అది నథింగ్ బట్ సిపిఎస్ సార్ అని చెప్పేసి మేము గట్టిగా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఏంటంటే మేము జీపీఎస్ అయితేనే మేము ఏదైనా వస్తామని అన్నారు అట్లయితే మీకు సార్ మేమైతే ఇంకా చేయలేమండి మా యథావిధిగా మా పోరాటం మేము చేసుకుంటాం సార్ మా ఏదైనా సరే మేము సీఎం గారితో మాట్లాడతామండి అని చెప్పేసి లేచి రావడం జరిగింది ఇది నిన్న జరిగినటువంటి మళ్ళీ మళ్ళీ చర్చిద్దామని ఏమన్నా చెప్పడం అలాంటివి ఏం జరగలేదా సిపిఎస్ సిపిఎస్ అయితే అసలు మాట్లాడొద్దు జీపీఎస్ అయితేనే మాట్లాడతామని అటు మంత్రులు చెప్పారు ఖచ్చితంగా అదే చెప్పారు ఎందుకంటే జిపిఎస్ మీద అయితేనే మీరు రండి మాట్లాడదాం దాంట్లో మేము కొంచెం ముందుకు రావడానికి ఉంటుంది మీరు పాత పెన్షన్ విధానం దగ్గరే కూర్చుంటామంటే కనుక మేము మీరు మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో వెళ్ళి స్వయంగా అధ్యయనం చేశామని చెప్తూ ఉన్నారు సిపిఎస్ అమలు చేస్తే వచ్చే పదేళ్లలో అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ఉండదు మొత్తం డబ్బులన్నీ కూడా ఉద్యోగులకి ఈ పెన్షన్లకి వీటికే సరిపోతుంది అంటూ మొన్న ఈ మధ్యన సజ్జల గారు కానీ కొంతమంది వ్యాఖ్యలు చేశారు నిజంగా నా పరిస్థితి ఉంటుందా మీరు స్వయంగా వెళ్ళి అధ్యయనం చేశారని చెప్తున్నారు కదా సార్ ఎవరైతే ప్రభుత్వం ఏదైతే ఉందో అవి చెప్పిన లెక్కలన్నీ కూడా తప్పు అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఏదో ఒక బిజినెస్ లైన్లో వేసుకొని ఫిగర్స్ ఎలా చూపిస్తున్నారంటే రాష్ట్రం యొక్క ఆదాయం వచ్చేసి నాలుగు శాతం పెరుగుతుంది కానీ ఎంప్లాయ్ యొక్క శాలరీ వచ్చేసి పది శాతం పెరుగుతుంది అని చూపిస్తున్నారు వాస్తవంగా కరోనా సంవత్సరం అయినా సరే థర్టీ పర్సెంట్ హైక్ అయిందని చెప్పేసి మీరే చెప్పారు థర్టీ పర్సెంట్ హైక్ అయింది మన రాష్ట్ర రెవెన్యూ కానీ మీరు ఫోర్ పర్సెంట్ చూపిస్తున్నారు యావరేజ్గా గడిచినటువంటి పది సంవత్సరాల్లో కనుక తీసుకుంటే పద్నాలుగు పదిహేను శాతము పెరుగుతూ ఉంది కానీ మీరు నాలుగు అని చూపించడం ఎంతవరకు సంబంధించం అంతేకాకుండా ఎంప్లాయీది వంద సంవత్సరాలకు లెక్క గడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్మెంట్లు ఫిఫ్టీ పర్సెంట్ రిక్రూట్ చేస్తున్నామంటున్నారు గడిచిన పది సంవత్సరాల్లో చూస్తే ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్లు మొత్తం కూడా ఆగిపోయినాయి గడిచిన పది సంవత్సరాలు కనుక మనం గమనించినట్లయితే ఏ విధమైన రిక్రూట్మెంట్ లేవు ఇప్పుడు అంటే కొత్తగా వార్డు సచివాలయము ఈ వ్యవస్థను ఒకదాన్ని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి పెట్టారే తప్ప ఒక్కటి కూడా రిక్రూట్మెంట్ లేదు ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో ఆ లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలవి మేము ఆల్రెడీ ఫైనాన్స్ సెక్రటరీ గారితో చర్చించాం వాటిని చర్చించి చూయించి సార్ ఈ రకంగా మీరు చేసినటువంటి తప్పు అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎస్ ఇవి తప్పే అని మేము ఏం చెప్తున్నామంటే సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తేనే ప్రభుత్వానికి భారం ఎందుకంటే ఈ రోజున సుమారుగా రెండు వేల నూట యాభై కోట్లు ప్రతి సంవత్సరం అంటే గవ గవర్నమెంట్ షేరు ఎంప్లాయీ షేర్ రెండు కలిపి తీసుకెళ్ళిపోయి ఇటు ఉద్యోగులకి ప్రభుత్వానికి సంబంధించకుండా షేర్ మార్కెట్లో పెడుతున్నారు మీరు అది ఎవరికి ఉపయోగపడట్లేదు ప్రతి సంవత్సరం ఇంకా ఈ ఈ వార్డు సచివాలయంలో కూడా వచ్చేసారంటే అవి సంవత్సరానికి వందల కోట్లు వందల కోట్లు అయ్యే అవకాశం ఉంది ఇంకా రాబోయే పది సంవత్సరాలు అవి నాలుగు వేల కోట్లు అవుతాయో ఎనిమిది వేల కోట్లు అవుతాయో చెప్పలేని పరిస్థితి అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కట్టాలి కాబట్టి అదే మీరు ఓపీఎస్ విధానం కనుక అమలు చేస్తే ఈ ఈ ప్రజాధనాన్ని తీసుకెళ్లిపోయి షేర్ మార్కెట్లో పెట్టేటువంటి ప్రస్తుతం ఈరోజు రెండు వేల నూట యాభై కోట్లు ప్రభుత్వం దగ్గరే ఉంటుంది అంతేకాకుండా సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ యొక్క డబ్బు ఎన్ఎస్డిఎల్లో పెట్టున్నారు మీరు ఆ దాంట్లో తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు ఉద్యోగులవి ఈ తొమ్మిది వేల కోట్లు మీకు వస్తాయి మీకు దేనికి ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు మీరు కట్టాల్సిన రెండు వేల నూట యాభై కోట్లు కట్టాల్సిన అవసరం లేదు మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు మేము ఎప్పుడో రిటైర్డ్ అయ్యా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత మీరు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవి మీరు వాడుకోవచ్చు సార్ మీకు ఇవన్నీ కూడా వెసులుబాటు ఉంటాయంటే అవును అని సరే అని చెప్పి ఒప్పుకుంటున్నారు కానీ తీరా వచ్చేసరికి మేము సిపిఎస్ విధానాన్ని రద్దు చేయలేం పాత పెన్షన్కి వెళ్ళలేమని చెప్పి చెప్తా ఉన్నారు ఏంటి సార్ భవిష్యత్తు కార్యాచరణ వాళ్ళు చేతులు ఎత్తేసారు మా వల్ల కాదని చెప్పేశారు ఇంకా చర్చలు అనేది అనవసరం మీరే అంటున్నారు మీరు ఆల్రెడీ సెప్టెంబర్ ఒకటిన ఒక పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి సంబంధించి కానీ ఇంకా యూనియన్ మిలియన్ మార్చి అని కొనసాగుతాయా ఏంటి సార్ మాకు ఈ ఉద్యమము రెండు వేల పదహారు ఆ మధ్యలో మొదలైంది పదిహేను పదహారు మధ్యలో అప్పటికి పెన్షను గ్రాట్యుటీ అనేటువంటివి లేవు ఫ్యామిలీ పెన్షను గ్రా పెన్షను ఫ్యామిలీ పెన్షను గ్రాట్యుటీ లేవు కానీ సిపిఎస్ ఉద్యోగులము మేము అనేక పోరాటాలు చేసి ధర్నాలు చేసి అసెంబ్లీ ముట్టడిగా అలాంటివి చేసి గత ప్రభుత్వంలో ఫ్యామిలీ పెన్షను గ్రాట్యుటీ తెప్పించుకున్నాం గ్రాట్యుటీ తెప్పించుకున్న రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ ఇవి పోరాటాల ద్వారానే తెచ్చుకున్నాం ఈ రోజు కూడా పెన్షన్ మేము ఇవ్వమని అంటే మేము ఊరికి మేము పోరాటం ఎందుకంటే మాది న్యాయమైనటువంటి డిమాండ్ మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు మేము మేము కోరుతుంది అని రిటైర్డ్ అయిన తర్వాత ముప్పై ఐదు నలభై సంవత్సరాలు మీకు సర్వీస్ చేసి యవనంలో ఉన్నంత కాలము రిటైర్డ్ అయిన తర్వాత మా బతుకుల్ని కొంచెం చూడండి అయ్యా మమ్మల్ని గౌరవంగా బతకండి సామాజికంగా ఆర్థికంగా మా బతుకులు కరెక్ట్గా చూ ఒక విధానంలో ఉండే విధంగా చూడమని అడుగుతున్నాను తప్ప మేము వేరే కోరట్లేదు కాబట్టి ఈరోజు మీరు ఇవ్వనంత మాత్రాన మేమేం ఆపేది లేదు ఖచ్చితంగా ఒకటో తారీఖున సీఎం ఇంటి ముట్టండి వేలాది మంది సిపిఎస్ ఉద్యోగులతోటి ముట్టడించడం జరుగుతుంది కార్యక్రమం మాత్రం యథాతథంగా ఉంటుంది ఏదైనా సరే పోరాటం ద్వారానే మా న్యాయమైనటువంటి డిమాండ్ మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తం అయితే ఒకటే చెప్తున్నారు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి సిపిఎస్ అయితే మాట్లాడద్దు జీపీఎస్ అయితే ఏమైనా మాట్లాడండి అనే ఉద్దేశం అనే విధంగా ఆయన మాట్లాడారు సిపిఎస్ అయితే మేము మాట్లాడడం ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని రద్దుకు సంబంధించి మాట్లాడతాం మాట్లాడమంటే మాట్లాడతాం తప్పించి సిపిఎస్ గురించి అయితే మాట్లాడే ప్రసక్తి లేదని ఉద్దేశం సిపిఎస్ సంఘాలకు సంబంధించిన నేతలు అయితే డిమాండ్ చేశారు దీంతో బుగ్గన కూడా కొంత అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి చెప్పడం అదేవిధంగా కేంద్రం నుంచి నిధులకు సంబంధించి కొన్ని అంశాలు కూడా లేవనెత్తారు అవి పెద్ద వివాదాస్పదం అవుతున్నాయి ఎందుకంటే అధ్యయనం చేశామని చేసిన తర్వాతే హామీ ఇచ్చామని చెప్పినటువంటి అటు నేతలు కానీ లేకపోతే అధికారులు ఉన్నటువంటి ఇప్పుడు అధికారులు ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇప్పుడు అసలు అసలు అమలు కా అమలు చేయడం కష్టము రాష్ట్ర ఖజానాని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లమనే విధంగా మాట్లాడుతుందని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ వాళ్ళు చేయలేమని చెప్పినప్పటికీ ఖచ్చితంగా తాము సాధించుకుంటాం గతంలో ఎన్నో హక్కులని ఉద్యోగులకు సంబంధించి కానీ ఉపాధ్యాయులకు సంబంధించి కానీ ఎన్నో హక్కులని పోరాటాల ద్వారా సాధించుకున్నాం ఇవి కూడా ఖచ్చితంగా పోరాటం ద్వారా సాధించుకుంటాము సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రి ఇల్లుని ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగులు ముట్టడిస్తారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ ఆర్కేతో రాజేష్ విజయవాడ నుండి